నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని, అందుకోసం కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు తక్కువ ధరకు కందిపప్పు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి రైతు బజార్లో అమ్మకాల ప్రారంభించడం జరిగిందని దర్శి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో గడియార స్తంభం సెంటర్ వద్ద మరియు అద్దంకి రోడ్డులోని రామాలయం గుడి దగ్గర రైతు బజార్లు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదలపై అనేక భారాలు మోపి నిత్యావసర వస్తువుల ధరలు కొనుగోలు చేయలేని స్థితిలోకి వచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తామని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్స్ యజమానులు ముందుకు వచ్చి పేదలకు, సామాన్యులకు తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు అందించడం ఒక శుభ పరిణామమని అన్నారు. ప్రజలందరూ కూడా రైతు బజార్ల వద్ద ఇస్తున్న బియ్యం, కందిపప్పు నిర్ణయించిన ధరలకు తీసుకుని వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.